మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు అనిపించింది మాత్రమే చెప్తాను. మీకు నచ్చింది చెప్పాలని లేదు, నాకు కరెక్ట్ అనిపించింది మాత్రమే చెప్తాను. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నచ్చితే ఓకే లైక్ చేయండి, లేదా స్కిప్ చేసేసేయండి, పైకి ఇలా తోసేసేయండి దీన్ని. ఓకేనా? నేను నాకేమనిపించిందంటే సోనియా రాత్రి గేమ్ బాగా ఆడింది, టాస్క్ తను సూపర్ గా ఆడింది. టాస్క్ లో తను నత్తలాగా మంచిగా వెళ్ళి క్యాబేజీని అక్కడ రీచ్ చేసిందని నాకు అనిపించింది, బాగా ఆడింది అనిపించింది. అండ్ రెండు వచ్చేపాటికి సంచాలక్గా తను తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపించింది. కరెక్ట్ అని అనిపించింది ఎలా అనిపించింది అంటే, అబ్బాయికి తను చెప్పింది అబ్బాయి లోపలికి వెళ్ళు, అబ్బాయి లోపలికి వెళ్ళు, నేను డిస్క్వాలిఫై చేసేస్తాను, సోనియా ఆడుస్తుంది, నాకు చెప్పొద్దు అయితే ఏంటి అని అబ్బాయి మాట్లాడి అబ్బాయి బయటకు వచ్చి గేమ్ ఆడాడు. స్టిల్ నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినా అలానే ఆడారు. నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినా అబ్బాయి కొడుతూనే ఉన్నాడు. అబ్బాయి ఒంటి మీద ఉంది ఒక బెలూన్ మాత్రమే, నిఖిల్ బెలూన్స్ అన్ని అయిపోయినాయి. కానీ బిగ్ బాస్ ఏం చెప్పారంటే చుట్టూ ఉన్న బెలూన్స్ కూడా కౌంట్ చేసి ఎవరి బెలూన్స్ ఉంటే ఎక్కువ వాళ్ళు విన్ అని చెప్పి చెప్పారు. అప్పుడు అలా చూసుకుంటే నిఖిల్ బెలూన్సే ఎక్కువ ఉన్నాయి, నిఖిల్ది 2 times స్టిక్ ఇరిగిపోయింది, అందువల్ల నిఖిల్ టీమే విన్నర్. సోనియా చేసింది కరెక్ట్. ఇది వై యష్మికి నచ్చకపోవచ్చు. యష్మి ఇవాళ చూడండి, ఇవాళ ఎపిసోడ్ లో సోనియాని బీవచ్చంగా తిట్టేస్తుంది, చూడండి అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా?